ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलायाध्वरेण्यमुपास्महे. నిజమైన భారతీయమైనటువంటి భారతీయ సంస్కృతికి పరమ ప్రమాణభూతమైనటువంటివి వేదాలు. వేదమునకు ఛందస్సు అనే ప్రాచీనమైన వ్యవహారం. ఈ ఛందస్సులకు మాట కనుక గాయత్రీ ఛందసా మాత అని ఉపనిషత్తులు ఉద్ఘోషించినాయి. కనుకనే శోధన సంస్థ వారు హరివారు నమామ వేదమాతరం అనేటువంటి యొక్క పదాన్ని భారతీయులకు ప్రచోదన చేశారు. నమామ వేద మాతర ఛందస్సులకి తల్లి అయినటువంటి ఆ గాయత్రిని ప్రతి ఒక్కరూ కూడా మానవులు గుర్తించాలి. ఎందుకని అంటే లోకమంతా కూడా కర్మ మీద ఆధారపడుతుంది. కర్మల్ని చేసేటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలకు అంతరింద్రియాలు ప్రేరణ. అంతరింద్రియాలకి మనస్సు ప్రేరుస్తుంది, ప్రేరేపణ చేస్తుంది. అంతరింద్రియాలు మనస్సుని బుద్ధి ప్రేరణ చేస్తుంది. బుద్ధిని ప్రేరణ చేసేది ఎవరు? బుద్ధేస్తు పరతస్తు సహా. సర్వవ్యాపకమైనటువంటి అంతర్బహిర్వ్యాప్తమైనటువంటి ఏ అనంత శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి ప్రేరణ చేస్తున్నది. ఆ ప్రేరణతో లోకంలో కర్మలు నడుస్తున్నాయి. బుద్ధి కర్మానుసారిణి. ఏ కర్మలు ఎలా జరగాలో ఆ జరగటానికి ప్రేరణ చేసేటువంటిది బుద్ధి. ఆ బుద్ధిని ప్రేరణ చేసేటువంటిది గాయత్రి. వేదోక్తో ధర్మమూలం. ధర్మ అనేటువంటిది ఒక మతానికి చెందిన విషయం కాదు. విశ్వవ్యాప్తమైనటువంటిది ధర్మం. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. కనుక ధర్మం, సత్యధర్మాలు లోకంలో వ్యవస్థాపితమైనంత వరకు లోకం రక్షింపబడుతుంది, లోకములు రక్షింపబడతాయి. అనంతమైనటువంటి విశ్వంలో, భూలోకంలో మానవుల యొక్క స్థితి చాలా గొప్పది. అధోగతికి పొందాలన్నా, ఉద్గతికి పొందాలన్నా మానవులు చేసేటువంటి యొక్క కర్మలే కారణమవుతాయి. ప్రతి మానవుడు ఉద్గతి పొందాలని చెప్పేసరికి ప్రేరేపణ ప్రయత్నం చేస్తాడు. ప్రతి జీవి సుఖం కావాలనే ప్రయత్నం చేస్తుంది. దుఃఖం మా భూత్, సుఖం మే పూజా. కనుక సుఖం కలగడానికి మార్గం ఏదో, దుఃఖం తొలగడానికి మార్గం ఏదో చూపించినటువంటివే వేదములు. కనుకనే సమస్త మానవాళికి కూడా శ్రేయోదాయకమైనటువంటివి వేదములు. నాడు, నేడు, రేపు కూడా వేదములు నిగూఢమైనటువంటి యొక్క విషయాలతో కూడినటువంటివి కనుక మానవులకు అందించడం కోసమని ఋషులు ప్రయత్నం చేశారు.
కఠోరమైనటువంటి దీక్షలతో తపస్సులు చేసి తపస్సు ద్వారా ఆ శృత్యర్థాన్ని గ్రహించారు. ఋషిదర్శనాత్తు దాన్ని దర్శించారు. దర్శించి వాటి ఎందున్న నిగూఢమైనటువంటి విషయాలు మానవులకి అందించారు ఋషులు. ఋషులు పక్షపాత రహితులు, పరమాత్మనిష్ట కలిగినటువంటి వాళ్ళై లోకానికి ఉపకరించేటువంటి యొక్క మార్గాన్ని చూపించిన వారు. అటువంటి ఋషి సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసమని, ఆ సంప్రదాయాన్ని ప్రచారణ చేయడం కోసమని శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ఏర్పడింది. ఋషి సంబంధమైనటువంటి యొక్క విషయాల్ని ప్రచారం చేయటం, వాటిని శోధన చేయటమే సంస్థ యొక్క ముఖ్యోద్దేశం. గాయత్రీ ఛందసాం మాత, వేదములకు తల్లి అయినటువంటి ఆ గాయత్రిని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించవలసిన అవసరం ఉంది. మన బుద్ధివృత్తులు ధర్మ మార్గాన ప్రవర్తించాలంటే గాయత్రి యొక్క అనుగ్రహమే కావాలి. ఆ గాయత్రి మనలోని ఆత్మశక్తి, ఆత్మశక్తియే గాయత్రి. అఖండమైనటువంటి సవిత యొక్క జ్యోతిశక్తి ఏదైతే ఉందో ఆ శక్తే గాయత్రి. లోపల బయట అంతటా కూడా వ్యాపించి ఆత్మ ఎలా ఉన్నదో ఆత్మను అనుసరించే శక్తి కూడా ఉంది. పరమాత్మ యొక్క తటస్థ లక్షణాల్లో సత్ చిత్తు ఆనందం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. సత్ చిత్ అనే రెండు యొక్క లక్షణాలు శివ అని, తస్య ఆనందమయీ శివ, సచ్చిత్ శివమయ సాక్షాత్ తస్య ఆనందమయీ శివ. ఆనంద భాగం, ఆనంద లక్షణం ఏదైతే ఉందో అదే శక్తి స్వరూపం. ఆత్మ కానీ శక్తి కానీ ఒక రూపంలో ఉండేటువంటివి కావు, అంతటా వ్యాపించింది, అన్నిటిలోనూ వ్యాపించింది. అటువంటి ఆత్మశక్తిని యోగులు స్త్రీ ఆకారంగా, శక్తి అనేది స్త్రీలింగం కనుక స్త్రీ ఆకారంగా అనగా గాయత్రీదేవిని ఐదు ముఖాలతో కలిగినటువంటి ఒక రూపాన్ని ధ్యానం చేసి ఉపనిషత్తుల ద్వారా ఆ మార్గాన్ని అవలంబించి వారు ధరించి మనకి బోధ చేశారు. ఆ బుద్ధి ప్రేరణ చేతనే, బుద్ధులకు ప్రేరణ చేస్తుంది కనుకనే గాయత్రి ఎవరి బుద్ధికు గోచరిస్తుందో, ఎవరికి ప్రాప్తమవుతుందో తెలియదు. ఐదు గోటి గాయత్రి యాగాలు చేయించుకున్నది తల్లి. ఐదు గోటి గాయత్రి యాగాలు ఈ ఉపాధి ద్వారా చేయించుకున్నది. దాని ఫలమే విజయనగరంలోని శ్రీ విద్యాపీఠం, కొవ్వూరులో గోవూరు, గోవూరులో గాయత్రి మందిరం ఇవి ఏర్పడ్డాయి. గాయత్రి కుండలిని శక్తి అంతటా అందరిలో కూడా ఉన్నది. దీనికి ప్రమాణం యోగ కుండలిని, యోగోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాయత్రినే ప్రతిపాదన చేస్తున్న కుండలిని శక్తి. ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం లేనిది ఏ ఉపనిషత్తుల యొక్క స్వరూపం కూడా అనుభూతిలోకి రాదు. కనుక గాయత్రి అంతర్గత చైతన్యం అందరిలో కూడా ఉంటుంది.
ఈ షట్చక్రములకు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం విశుద్ధం ఆజ్ఞ అనాహతం విశుద్ధం ఆజ్ఞ సహస్రం. ఈ సహస్రమందు అఖండమైనటువంటి వెలుగు, ఆ వెలుగునే శివ అంటారు. వశకాంతో శివోజ్ఞేయ, మనలో ఉన్న ఆ కాంతిని మనం దర్శించలేము. కుండలిని శక్తి ఈ శబ్ద షట్చక్రాలను కూడా భేదించుకున్న సహస్ర స్థితి పొందినప్పుడు ఆ శివశక్తి సామరస్యం చేత ఆత్మానుభూతి కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, అఖండమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆ యోగి పొందగలుగుతాడు. ఈ కుండలిని అనేటువంటి యొక్క స్వరూపాన్ని యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ కుండలిని సహస్ర స్థితికి పొందాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి. మూలాధార స్థితమైనటువంటి గణపతి యొక్క తత్వం అనుసంధానం చేసినప్పుడు అన్ని చక్రములకు కూడా మార్గం దొరుకుతుంది, కుండలిని సహస్ర స్థితిని దొరుకుతుంది. అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ సాక్షాత్కారం పొందాలి అంటే గణపతి అనుగ్రహం లేనిది పొందలేరండి. మరి ఆ గణపతిని ఆరాధన చేయకపోతే విఘ్నాలు కలుగుతాయి. విఘ్న అనేటువంటి యొక్క శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. హనహి, హనహింస గచ్చో, హింసార్థం ఉంది గచ్చార్థం ఉంది. విఘ్న అంటే విఘ్నాన్ని పొందింపజేసేవాడు ఆయనే, విఘ్న అంటే విఘ్నాన్ని హరించేవాడు ఆయనే, తొలగించేవాడు. ఆయనను ఆరాధన చేయకపోతే విఘ్నాలు కలిగిస్తాడు, ఆయనను ఆరాధన చేస్తే విఘ్నాలను తొలగిస్తాడు. ప్రతి పనికి కూడా విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. ఆ విఘ్నేశ్వరుని యొక్క స్వరూపాల్లో అనేకం ఉన్నను. లక్ష్మీ గణపతి, ఈ విషయం శారదాతలకంలో వల్లభ గణపతి, లక్ష్మీ గణపతి అనే ప్రభేదాలు మంత్రశాస్త్రంలో పొందుపరచు ఉన్నాయి. చాలామందికి లక్ష్మీ ఏమిటి గణపతి ఏమిటి అనే సందేహాలు ఉంటాయి, అది వేరు విషయము. ఒక సంప్రదాయం మనకు నడుస్తుంది కనుక ఆ లక్ష్మీ గణపతిని సర్వవ్యాపకమైన తత్వంగా విష్ణువుగా ఆరాధించేయమని గణపతి ఉపాసన చెప్తోంది. భారతీయ దేశంలో గణపతిని ప్రార్థన చేయాలంటే మొదటగా శుక్రాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విక్రమపశాంతయే అని విఘ్నహర్త అయినటువంటి ఆ ప్రభువుని విష్ణువుగానే భావించారు. సర్వవ్యాపకమైనటువంటి తత్వం గణపతి సహస్రనామ స్తోత్రంలో ఈ బ్రహ్మాండమంతా కూడా గణపతి స్వరూపంగా వర్ణన చేశారు. అటువంటి గణపతి యొక్క వైనాయక శక్తి వల్లభ అని, ఒక రూపంగా లక్ష్మి అని చెప్పేసి అని రెండు రూపాలుగా వర్ణింపబడుతోంది మంత్రశాస్త్రంలో. దశభుజుడైనటువంటి గణపతిని సానగ్రామ శిలతో మలిచి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. గాయత్రి, మరకత గాయత్రి, మరకత శిల సుమారు 4.5 అడుగుల ఎత్తులో మరకత శిలతో మలిచినటువంటి పంచముఖ గాయత్రి, శిల్ప సౌందర్యం కలిగినటువంటి ఆ పంచముఖ గాయత్రి ఇక్కడ ప్రతిష్ఠితమైంది.
విశకాంతం శివోజ్ఞేయ ఆ పరమాత్మ కాంతి స్వరూపుడు కనుక స్ఫటికశలతో మలచబడినటువంటి శివలింగాన్ని ఉమాచంద్రమౌళీశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేయడం జరిగింది. కొవ్వూరులో పరమ పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో గోష్పద క్షేత్రంలో వేదమాత అయినటువంటి ఆ గాయత్రీదేవి ఈ విధంగా తన మందిరాన్ని నిర్మించుకున్నది. శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్టుకి ఆ భాగ్యం అందింది. విజయనగరం గాయత్రి సావిత్రి సరస్వతి సంధ్యాదేవతలుగా ముఖ్యమైనటువంటి ఆ గాయత్రి ఆయా వర్ణముల ద్వారా ప్రతిష్ట చేయించుకున్నది. బ్రాహ్మణుల ద్వారా సరస్వతి, క్షత్రియుల ద్వారా సావిత్రి, వైశ్యుల ద్వారా గాయత్రి. వేదవిహితమైనటువంటి యొక్క మార్గంతో అర్ఘ్యోజాతం వైశ్యం వర్ణమాహు యజుర్వేదం క్షత్రియస్యాగురుజోరిం సామవేదో బ్రాహ్మణానాం ప్రసూతి. వైదిక వర్ణములు ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారా గాయత్రి సావిత్రి సరస్వతి అనే ముమూర్తుల రూపంతో గాయత్రి అక్కడ ప్రతిష్ఠ చేయించుకున్నది. 5 కోటి గాయత్రి యాగముల యొక్క ఫలమే ఈ గాయత్రి మందిరముల యొక్క నిర్మాణం. అది మనవంతు కాదు, ఆ తల్లే చేయించుకున్న దానికి నిదర్శనం అన్నమాట. ఈ గాయత్రి అందరి మానవులకు కూడా కావలసినటువంటి విషయం. భారతీయులు కనుక ఈ విధంగా ప్రతిష్ట కాలంపబడి నిత్య ఆరాధనతో అలరారుచున్నవి ఈ 2 మందిరాలు కూడా. శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ యొక్క అధీనంలో ఈ మందిర నిర్వహణ జరుగుతున్నది. ప్రస్తుత అంశం గాయత్రికి అనుబంధం ఎక్కువ మందిని కలిగించాలని, ఎక్కువ మంది ఆ గాయత్రి అనుగ్రహం పొందాలని సంస్థ యొక్క ఆశయం. ప్రజలకి అనుబంధం ఒక్కొక్క మాసంలో పౌర్ణమాస్య రోజున గాయత్రీదేవిని ఆరాధన చేయటం, బహుళ చవితి సంకటహర చతుర్థి రోజున గణపతిని చతురావృత తర్పణ అష్టద్రుజ హోమములతో గణపతిని ఆరాధన చేయటం, మాస సంవరాత్రి రోజున ఉమాచంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేయటం, అభిషేక ప్రియ శివ దుర్గా అర్చన ప్రియ గణపతర్పణ ప్రియ అనేటువంటి శాస్త్ర మార్గాన్ని అవలంబించి ఈ ముమ్మూర్తులకు కూడా ఆరాధన చేయటం అనేటువంటిది ఒక భగవత్ సంకల్పం, శివ సంకల్పం. మూడు సంవత్సరములు నిత్యారాధన జరుగుతున్నా విశేష ఆరాధన ఈ 3 రోజుల్లో జరుగుతుంది. 3 సంవత్సరముల దీక్షగా అనగా ముప్పై ఆరు పూజలు 3 కలిపి ప్రతి మాసంలో 3 చొప్పున
మూడు సంవత్సరాలకి 36 ఆరాధనలు నడుస్తాయి. సులభమైనటువంటి యొక్క మార్గంతో ధనమే ప్రధానం కాకుండా సామాన్యుల దగ్గర నుంచి కూడా దాంతో పాల్గొని గణపతి, గాయత్రి, చంద్రమౌళీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని వారు పొందాలి. జన విస్తృతి ద్వారా సంస్థ అభివృద్ధి పొందాలి. ఏదో కొద్దిమంది మాత్రమే పరిమితమైతే కష్టం అని నేటి రోజున ఈ సౌకర్యాలు ఏర్పడ్డాయి కనుక అందులో పాల్గొన్నటువంటి యొక్క 300 సంవత్సరాల వర్షత్రయ ప్రణాళికలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పటికీ చూసేందుకుగాను సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఒక వినూత్నమైనటువంటి యొక్క ప్రయత్నం జరుగుతున్నది. వీరు చందాదారుల కింద కాకుండా ఈ వ్యక్తులందరూ కూడా గాయత్రి అనుగ్రహాన్ని గాయత్రి అనుగ్రహాన్ని పొందుతూ సంస్థకి ఎక్కువ అనుబంధంతో ఉంటారు అని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. అటువంటి ఆ గాయత్రి, గణపతి, చంద్రమౌళీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది కనుక దానిని చూసి ఆనందించడం కోసమని ఈ సౌకర్యం ఏర్పాటు చేయబడ్డది. దీనికి ఒక గ్రూపు కల్పింపబడుతోంది. ఆ గ్రూపులో చేరవలసిన విధానం ఏమిటో శ్రీకళా ఆర్ట్స్ విజ్ఞాన ట్రస్ట్ ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరు దాంట్లో గ్రూపులో పాల్గొని ఈ పూజా విధానాన్ని చూచి వారు గణపతి, గాయత్రి, చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టబడింది. కార్తీక మాసం, రేపు కార్తీక పౌర్ణమి రోజు నుంచి ప్రతి నెలలో కూడా ఈ మూడు కార్యక్రమాలు, బహుళ పక్షంలో మూడు కార్యక్రమాలు, పౌర్ణమి, బహుళ చవితి, బహుళ చతుర్దశి మాస శివరాత్రి, ఈ అనుబంధాన్ని కల్పించుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాం. అంతర్గత చైతన్యం ఏదైతే ఉందో ఆత్మజ్యోతి, దాన్ని దర్శించడానికి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి కనుక గురువనుగ్రహం, పరదేవతానుగ్రహం కలగంది. ఆ దేవతానుగ్రహం కలగదు కనుక ఆ దేవతానుగ్రహ మార్గం ఈ విధంగా కల్పింపబడింది. ఆ పూజని అంతా చూసినా, కొంత చూసినా వారి గోత్రనామములతో ఆ కార్యక్రమం నడుస్తుంటుంది కనుక ఆనందం అనేటువంటిదే ముఖ్యం. ఏది చేసినా, ఏది చెందినా ఆనందం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి కనుక ఆత్మానందాన్ని పొందడం కోసమని అది సత్కర్మ ద్వారా ఆనందం. ఆనందానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఐహిక ఆనందాలు ఉన్నాయి. ఆముష్మికమైనటువంటి ఆనందం నిత్య సత్యమైనటువంటిది కనుక అటువంటి ఆనందం కాసేపైనా పూజా దర్శనం ద్వారా పొందుతారని చెప్పేసని ఈ సౌకర్యం కల్పింపబడ్డది. భారతీయులైనటువంటి మీరందరూ కూడా మీరే కాకుండా మీ ద్వారా కొంతమందికి కూడా ఈ భాగస్వామ్యాన్ని పొందింపజేయండి. మనం చేసిన దానికంటే కూడా చేయించిన దాంట్లో గొప్ప విశేషం ఉంది. 10 మందికి మనం దీని యొక్క అనుబంధం మనం కల్పిస్తూ వారికి కూడా పుణ్య భాగస్వామ్యాన్ని, ఈ ఆనందాన్ని కూడా పంచాలి. మన భారతీయ సంస్కృతిలో వేదములు ఇన్ని కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ఫలం నాకొక్కడికే కాదు మాకు. ధియోజో న ప్రచోదయాతు.
మే అంటే నాకు అని, నహ అంటే మాకు. జపం చేసేవాడు తన ఒక్కడైనా నాకు అని ఏకవచనం మాత్రం చెప్పలేదు, మాకు. మన భారతీయ సంస్కృతిలో అదే గొప్పతనం. అందరికీ కావాలని చెప్పేసి అని కోరుతాడు. దేవసవత ప్రసవ యజ్ఞం ప్రసవ, ఈ ఇటువంటి మంత్రాలలో ఎక్కడ చూసినప్పటికీ బహువచనమే కనిపిస్తుంది కనుక ఈ అనుబంధాన్ని అందరికి కూడా కల్పిస్తూ ఈ ఆనందాన్ని అందరూ కూడా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనం కావింపబడ్డది. ఇది కాకుండా రోజు వేదమంత్రములు ఒకటో రెండో తీసుకొని వేదం మనకేం ప్రచోదనం చూస్తుందో వాటిని కూడా ప్రతి ఒక్కరోజు కూడా 5 నిమిషాలు టైం కూడా నిర్ణయిస్తాము. ఈ సంస్థ ద్వారా, శ్రీకళహస్త విజ్ఞాన ట్రస్ట్ సంస్థ ద్వారా రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రవచనం కావింపబడుతుంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ సంస్థలో, ఈ గ్రూప్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి అవకాశం లభిస్తుంది కనుక దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, వేద ప్రచారం జరగాలి. వేదములు మానవులకి ఏమిటి బోధన చేస్తున్నవి, ఈ సత్యధర్మముల యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దానిని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి సులభమైన మార్గాలు వేదం ఎలా చెప్తుందో దాన్ని కూడా ప్రవచనం ప్రతిరోజు కూడా కావింపబడుతుంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుతూ ఈ వినూత్నమైనటువంటి యొక్క ప్రక్రియలో మీరందరూ భాగస్వాములు అవుతూ మీ స్నేహితులు బంధువులను కూడా భాగస్వాములుగా చేస్తూ మీ జన్మని చరితార్థం చేసుకుంటారని, లోకానికి గణపతి గాయత్రి చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తారని, ఈ 3 సంవత్సరములు కూడా నిర్విఘ్నంగా కొనసాగేటువంటి యొక్క విధానంలో శ్రీకళహస్త విజ్ఞాన ట్రస్టు ఈ ప్రక్రియని ప్రారంభించింది కనుక దీని యొక్క విషయాలు వివరాలన్నీ కూడా ట్రస్టు ద్వారా, శ్రీకళహస్త విజ్ఞాన ట్రస్టు ద్వారా తెలుసుకొని మీరందరూ కూడా ఆ గ్రూప్లో ఇప్పటికి కొంతమంది చాలామంది ప్రవేశించున్నారు. మీ అందరికి కూడా తెలవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో మన యూట్యూబ్ ద్వారా ఆగమించమని దీంతో పాల్గొన్నటువంటి వారికి, ఇంకా 2-3 గ్రూపుల ద్వారా ఇది పెడుతుంది లైవ్, మీరందరికి కూడా తెలుపుడు చేయడం అయింది. మా మాటల్లో ఉన్నటువంటి మంచి విషయాలు కనుక ఉన్నట్టయితే పాలలాగా గ్రహించి, పనికిరాని విషయాలు కనుక ఉన్నట్టయితే నీళ్ళలాగా పరిహరించి హంసస్వరూపులైనటువంటి మీరందరూ కూడా ఆనందపడుదురుగాక. వాగర్థావ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు సమస్త సన్మంగళాన్ని పొందు ఓం తత్సత్. Thank you.